हेलो एवरीवन, वेलकम टू वीकेंड कोडिंग। ना पेरु सुनील कुमार। ఈ వీడియోలో మనము జావా స్క్రిప్ట్ వేరియబుల్ డిక్లేర్ చేసేటప్పుడు మనము వేర్ అనే కీవర్డ్ యూజ్ చేసి వేరియబుల్స్ని క్రియేట్ చేస్తూ ఉంటాము. అలాగా వేర్ అనే కీవర్డ్ మాత్రమే కాకుండా లెట్ ఆర్ కాన్స్ట్ లేదా ఏమీ లేకుండా కూడా మనము వేరియబుల్ని క్రియేట్ చేయొచ్చు అనే విషయం మీకు తెలుసా? సో ఈ వీడియోలో మనము వేర్, లెట్, కాన్స్ట్ అండ్ వీటి డిఫరెన్సెస్ ఏంటి, వీటిని మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది మనం డిస్కస్ చేయబోతున్నాము. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా మనం ఏం చేసాము అంటే ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ అనే ఒక ఫైల్ తీసుకున్నాము. లెఫ్ట్ సైడ్లో తీసుకొని దానికి స్క్రిప్ట్ అనే ఒక ట్యాగ్ తీసుకొని దానికి ఇండెక్స్ డాట్ జిఎస్ అనే ఎక్స్టర్నల్ ఫైల్ క్రియేట్ చేసి ఆ ఫైల్ని హెచ్టిఎంఎల్కి అయితే మనం కనెక్ట్ చేసాము. ఆ తర్వాత ఇండెక్స్ డాట్ హెచ్జిఎస్ అనే ఫైల్లోకి, జావా స్క్రిప్ట్ ఫైల్లోకి మనం వచ్చేసాము. వచ్చి ఓపెన్ చేసిన తర్వాత నేను హెచ్టిఎంఎల్కి సంబంధించిన ఫైల్ని నేను బ్రౌజర్లో రైట్ సైడ్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత దానికి సంబంధించి మనము విజువల్స్ చూడడం కోసము జావా స్క్రిప్ట్కి సంబంధించిన కన్సోల్ అంటే బ్రౌజర్ కన్సోల్ని ఓపెన్ చేసి నేను రైట్ సైడ్లో ఉంచాను. జావా స్క్రిప్ట్లో మనము వేరియబుల్ని క్రియేట్ చేసేటప్పుడు ముందుగా మనము వేరియబుల్ని డిక్లరేషన్ అనే కీవర్డ్ అనేది ఇవ్వాలి. సో ఈ వేరియబుల్ డిక్లరేషన్ అంటే వేరియబుల్ క్రియేట్ చేయడానికి ముందు అంటే దానికి నేమ్ ఇవ్వడానికి ముందు మనము వేర్ అనే కీవర్డ్ అనే దాన్ని యూజ్ చేస్తాం. అంటే దీన్నే వేరియబుల్ డిక్లరేషన్ అని చెప్పేసి అంటూ ఉంటారు. సో ఈ వేర్ కీవర్డ్కి బదులుగా లెట్, కాన్స్ట్ అండ్ నథింగ్ అంటే ఏమీ లేకుండా కూడా మనము జావా స్క్రిప్ట్ వేరియబుల్ అనేది క్రియేట్ చేయొచ్చు. బట్ మనము ఇప్పటివరకు ఏం చూసామంటే ఈ ట్యూటోరియల్స్లో వేర్ కీవర్డ్ యూజ్ చేసి మాత్రమే మనము జావా స్క్రిప్ట్ వేరియబుల్ అనేది క్రియేట్ చేసాం. బట్ మనకి అసలు వేరియబుల్ క్రియేట్ చేసేటప్పుడు రూల్స్ ఇంకా ఏమేమి ఉంటాయి, లెట్ కాన్స్టెంట్ని ఎలా యూజ్ చేయొచ్చు అనేది ఇప్పుడు వాటి డిఫరెన్సెస్ చూస్తున్నాం. సో ఇప్పుడు ముందుగా మనం ఏం చేయొచ్చు అంటే వేర్ కీవర్డ్ యూజ్ చేసి నేను ఒక వేరియబుల్ని క్రియేట్ చేస్తున్నాను. సో వేరియబుల్స్ని ఎప్పుడైనా ఎలా క్రియేట్ చేయొచ్చు అంటే కావాలి అనుకుంటే ముందుగా మనము ఏదైనా వాల్యూని అసైన్ చేయాలి అంటే ఇలాగ ఒక వేర్ అనే కీవర్డ్ క్రియేట్ చేసి ఇలాగ వేరియబుల్ నేమ్ జస్ట్ అలా ఇచ్చేసి మీరు కావాలి అనుకుంటే తరువాత అయినా సరే వేరియబుల్లో వాల్యూ అనేది డిక్లేర్ చేసుకోవచ్చు. సో అది ఎలాగో అంటే ఇలాగ నేను ఫస్ట్ ఏం చేశాను, వేర్ కీవర్డ్ తీసుకొని వేరియబుల్ డిక్లేర్ చేశాను అంటే వేరియబుల్ని నేను క్రియేట్ చేయబోతున్నాను అన్నట్లుగా. ఆ తర్వాత వేరియబుల్కి నేమ్ ఇచ్చేసాను. ఆ తర్వాత వాల్యూ ఏమి అసైన్ చేయకుండా నేనేం చేశాను అంటే జస్ట్ వేరియబుల్ని క్రియేట్ చేశాను. ఆ తర్వాత మరలా నేనేం చేస్తున్నాను, వేర్ అనే కీవర్డ్ తీసుకొని ఆ తర్వాత సేమ్ వేరియబుల్ నేమ్ తీసుకొని ఆ తర్వాత నేను వన్ అనే ఒక వాల్యూని ఇచ్చేసాను. సో మీరు కనుక దీన్ని ఈ పేజ్ని రిఫ్రెష్ చేశారు అంటే మనకి ఎటువంటి ఎర్రర్స్ అనేది కన్సోల్లో చూపిస్తున్నారు అంటే మనకు కోడ్ అనేది వర్కౌట్ అయ్యింది. సో ఇప్పుడు నేను సమ్ అనే దాన్ని, కన్సోల్ డాట్ లాగ్ సమ్ అనే దాన్ని నేను ప్రింట్ చేస్తున్నాను. సో మనకి ఈ సమ్ అనే వేరియబుల్లో ఏ వాల్యూ అయితే ఉందో ఆ వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. బట్ మనము వేర్ కీవర్డ్ యూజ్ చేసుకుని వేరియబుల్ క్రియేట్ చేసేటప్పుడు మరలా మనము సేమ్ వేరియబుల్ని తీసుకొని ఈసారి ఆల్రెడీ వాల్యూ ఉన్నప్పటికీ మనం కావాలి అనుకుంటే నెక్స్ట్ లైన్లో వాల్యూని చేంజ్ చేసి కూడా వేరియబుల్ని డిక్లేర్ చేయొచ్చు. సో ఇది కూడా చూడండి, కావాలంటే నేను రిఫ్రెష్ చేసినప్పుడు మీరు కన్సోల్ డాట్ లాగ్ చేశారు అంటే ఇది ఏం చూపిస్తుంది, 2 అనే వాల్యూని చూపిస్తూ ఉంది. సో వేర్లో మీరు కావాలి అనుకుంటే వేరియబుల్ని ఇక్కడ మీరు చూసారు అంటే వేరియబుల్ సమ్ అనే నేమ్ అనేది రిపీటెడ్గా రిపీట్ అవుతూ ఉంది. సో ఫస్ట్ టైం మీరు వేరియబుల్ని డిక్లేర్ చేశారు, వేరియబుల్ని క్రియేట్ చేశారు, సెకండ్ టైం వేరియబుల్ని క్రియేట్ చేసి వాల్యూని ఇచ్చేశారు, ఆ తర్వాత ఆ వేరియబుల్లో వాల్యూని రీప్లేస్ చేశారు, దట్స్ ఫైన్. మీరు కావాలనుకుంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారంటే ఈ సమ్ అనేది 3 ప్లేసెస్లో వాడాము. సో మీరు వేరియబుల్ని రీప్లేస్ చేసేటప్పుడు మీరు కావాలనుకుంటే వేర్ అనే కీవర్డ్ని ఉంచవచ్చు లేదా ఉండకపోవచ్చు. దీనిలో ఫస్ట్ రూల్ ఏంటంటే మీరు ఎప్పుడైతే ఇది ఎలా చేయొచ్చు అంటే ఎప్పుడైతే సేమ్ నేమ్ ఆల్రెడీ డిక్లేర్ అయ్యిందో ఆ టైంలో మాత్రమే నెక్స్ట్ టైం వాల్యూని రీప్లేస్ చేసేటప్పుడు వేర్ అనే కీవర్డ్ని కావాలంటే ఉంచవచ్చు లేదా తీసేయచ్చు. సో మీరు కావాలంటే చూడండి, రిఫ్రెష్ చేస్తే 2 అనే వాల్యూ మరలా మనకి ప్రింట్ అవుతుంది, ఎటువంటి ఎర్రర్ లేకుండా. నెక్స్ట్ ఇలాగా వేర్ కీవర్డ్ యూజ్ చేసి మనము వేరియబుల్స్ అనేది క్రియేట్ చేస్తాం. బట్ ఇప్పుడు లెట్ అనే కీవర్డ్ని నేను తీసుకుంటున్నాను.
బట్ లెట్ అనే కీవర్డ్ని తీసుకునేటప్పుడు ఇది డిఫరెంట్ రూల్స్ అనేది ఫాలో అవుతుంది. వేర్ అనేది ఇలాంటి రూల్స్ అనేది ఫాలో అయింది, బట్ లెట్ అనేది డిఫరెంట్ రూల్స్ ఫాలో అవుతుంది. సో ఒకవేళ మీరు లెట్ యూజ్ చేసి సమ్మరీ అని చెప్పేసి ఒక వేరియబుల్ని క్రియేట్ చేశారు, సేమ్ ఇక్కడ చూడండి, వేరియబుల్ని క్రియేట్ చేసి వాల్యూ అసైన్ చేయలేదు, రీఫ్రెష్ చేశారు, ఎటువంటి ఎర్రర్స్ అనేది చూపించడం లేదు. నెక్స్ట్ మీరు కావాలనుకుంటే లెట్ కీవర్డ్ యూజ్ చేసి ఇప్పుడు వాల్యూని అసైన్ చేయడానికి ట్రై చేద్దాం, ఈక్వల్ టు 2. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే వాల్యూని అసైన్ చేసి ఆ సమ్మరీలో వాల్యూ 2 అని ఇచ్చేసాను, బట్ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా మనకి ఎర్రర్ చూపిస్తూ ఉంటుంది. ఎందుకు అంటే ఇక్కడ మీరు ఈ ఎర్రర్ని అబ్జర్వ్ చేశారంటే రీడిక్లరేషన్ ఆఫ్ లెట్ సమ్మరీ అంటే ఏంటి, సింటాక్స్ ఎర్రర్ అని చెప్పేసి మనకి చూపిస్తూ ఉంది. బట్ ఇక్కడ మీరు ఆ సింటాక్స్ ఎర్రర్లు ఏమని చూపిస్తుంది అంటే రీడిక్లరేషన్ ఆఫ్ లెట్ సమ్మరీ అంటే ఏమిటి, ఇక్కడ మనము వేర్లో యూజ్ చేసినట్లుగానే సేమ్ నేమ్ యూజ్ చేసి మరలా వేర్ కీవర్డ్ ఇచ్చేసి వాల్యూని అసైన్ చేస్తున్నాం. సేమ్ లెట్లో కూడా అలాగే వర్కౌట్ అవుతుంది అనుకుంటే అలా వర్కౌట్ అవ్వదు. ఖచ్చితంగా ఆల్రెడీ ఒక నేమ్తో వేరియబుల్ అనేది క్రియేట్ అయి ఉన్నప్పుడు సేమ్ నేమ్తో మరలా దానిలో వాల్యూ ఇవ్వాలి అనుకున్నప్పుడు మీరు లెట్ యూజ్ ఆల్రెడీ లెట్ అనే కీవర్డ్ యూజ్ చేసి మీరు వేరియబుల్ని క్రియేట్ చేసి ఉండినట్లయితే జావా స్క్రిప్ట్ అనేది దాన్ని అలౌ చేయదు. సో అలా మీరు లెట్ అనే కీవర్డ్తో వేరియబుల్ని క్రియేట్ చేసి దానిలో వాల్యూని మరలా మీరు రీడిక్లేర్ చేయాలి అనుకున్నప్పుడు లెట్ అనే కీవర్డ్ లేకుండా మీరు వాల్యూ అనేది ఇలా అసైన్ చేయొచ్చు. సో ఇప్పుడు చూడండి, మనము లెట్ అనే కీవర్డ్ ఎప్పుడైతే తీసేసామో ఎర్రర్స్ అనేది చూపించడం లేదు. సో దాన్ని ప్రింట్ చేసినా సరే సమ్మరీ అనే దాన్ని మనము ప్రింట్ చేస్తే, సో చూడండి 2 అనే వాల్యూ మనకి ప్రింట్ అయిపోయింది ఎటువంటి ఎర్రర్స్ లేకుండా. సో ఇలాగ లెట్ అనేది అంటే రీడిక్లరేషన్ అనేది మనం చేయలేము లెట్ అనే కీవర్డ్ యూజ్ చేసుకుని, బట్ వేర్ అనే కీవర్డ్లో మాత్రము యూజ్ చేసినప్పుడు మాత్రము మనము రీడిక్లరేషన్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ కాన్స్ట్ అనే కీవర్డ్ని మీరు చూద్దాం, మనం అబ్జర్వ్ చేద్దాం ఇప్పుడు. సో ఇప్పుడు మీరు కనుక నేను సేమ్ ఫైన్ అసైన్ చేసినట్లుగానే లెట్కి వారికి చేసినట్లుగానే ముందు కాన్స్ట్ అనే వాల్యూని తీసుకొని నాట్ అసైన్డ్ అనే ఒక వేరియబుల్ నేమ్ తీసుకొని నేను జస్ట్ అలా వదిలేసాను, బట్ నేను ఇప్పుడు వదిలేసి రీఫ్రెష్ చేశాను, చూసారు కదా ఇప్పుడు ఏం జరుగుతుంది, ఎర్రర్ అనేది చూపిస్తుంది. ఎందుకు ఎక్కడ ఎర్రర్ చూపిస్తుంది అంటే 18th లైన్ దగ్గర ఎర్రర్ చూపిస్తుంది. ఇదిగోండి 18th లైన్ దగ్గర ఏముంది, కాన్స్ట్ అని చెప్పేసి చూపిస్తూ ఉంది. సో ఇక్కడ కాన్స్ట్ తో మనము వేరియబుల్ని క్రియేట్ చేసేటప్పుడు కాన్స్ట్ యూజ్ చేసి వేరియబుల్ని డిక్లేర్ చేసేటప్పుడు మనము వేరియబుల్ని ఎంప్టీగా అనేది వదలకూడదు, అంటే వేరియబుల్లో ఖచ్చితంగా వాల్యూని మాత్రము మనము అసైన్ చేయాలి. సో ఇప్పుడు మనము నాట్ అసైన్డ్కి ఇప్పుడు మనం ఒక వాల్యూ అనేది ఇచ్చేసాము, ఇక్కడ ఇచ్చేసిన తర్వాత రీఫ్రెష్ చేస్తే ఎటువంటి ఎర్రర్స్ లేదు. సో ఇప్పుడు మీరు కావాలి అనుకుంటే నాట్ అసైన్డ్ని మీరు మరలా ప్రింట్ చేసుకోవచ్చు. సో ఇది కూడా చూడండి 1 అనేది ప్రింట్ అవుతుంది. బట్ ఇక్కడ మనము సేమ్ ఈ కాన్స్ట్ యూజ్ చేసి వేరియబుల్ నేమ్ సేమ్ యూజ్ చేసి వాల్యూని అప్డేట్ చేయాలని మనం చూసినాము అనుకోండి. సో ఇక్కడ చూడండి, సో ఇప్పుడు నేను సేమ్ వాల్యూ ఇచ్చేసి అప్డేట్ చేయడానికి నేను ట్రై చేస్తున్నాను, చూసారు కదా ఇక్కడ ఏం చూపిస్తుంది, ఎర్రర్ అనేది చూపిస్తుంది. అంటే ఏంటి, ఇన్వాలిడ్ అసైన్మెంట్ కాన్స్ట్ నాట్ అసైన్డ్ అని చెప్పేసి చూపిస్తుంది. అంటే కాన్స్ట్ అనే కీవర్డ్తో ఏదైనా వేరియబుల్ అసైన్ అయ్యి ఉండి వాల్యూ ఉండినట్లయితే ఆ వేరియబుల్ని మనము ఆ వేరియబుల్ నేమ్ మరలా మనము ఆ స్క్రిప్ట్లో ఎక్కడ వాడకూడదు, అట్ ద సేమ్ టైం ఆ దానిలో ఉన్న వాల్యూని మనము అప్డేట్ చేయకూడదు. సో ఇది జావా స్క్రిప్ట్లో ఉన్న సింటాక్స్ రూల్. సో ఇప్పుడు మనము అది తీసేసినట్లయితే ఆటోమేటిక్గా ఎర్రర్ అనేది పోతుంది. సో కాన్స్ట్ అనే కీవర్డ్కి ఉన్న రూల్స్ అయితే అవి. సో ఇప్పుడు మనము నథింగ్ యూజింగ్ నథింగ్ అని అంటే ఏమీ లేకుండా కూడా మనము వేరియబుల్ని క్రియేట్ చేయొచ్చు అనేది మనం చెప్పుకున్నాం కదా. సో దానికోసం మనం ఏం చేద్దాము అంటే ఇలాగ నో నన్ అని చెప్పేసి ఇలాగ ఒక వేరియబుల్ క్రియేట్ చేశాను, క్రియేట్ చేసి నేను చేంజెస్ సేవ్ చేసి రిఫ్రెష్ చేశాను. ఇది కూడా చూడండి ఇక్కడ ఏం చేస్తుంది, ఇలాగా ఏ వాల్యూ లేకుండా జస్ట్ ఏ డిక్లరేషన్ లేకుండా వేరియబుల్ని మనం డిక్లేర్ చేయడానికి చూస్తే మనకి ఎర్రర్ అనేది చూపిస్తుంది. బట్ అలాగ వేరియబుల్ ఉండి ఏదైనా వాల్యూని కనుక మనం ఇలాగ అసైన్ చేసాము అంటే మాత్రము
ఎర్రర్ అనేది చూపించదు. కావాలంటే చూడండి ఎటువంటి ఎర్రర్ అనేది లేదు. ఇప్పుడు మనము కన్సోల్ డాట్ లాగ్ నో నోన్ అనే ఈ వేరియబుల్ని మనము ప్రింట్ చేస్తే ఆటోమేటిక్ ఈ ప్రింట్ ఇది ప్రింట్ అవుతుంది. సో ఇది ఎక్కడ నుండి ప్రింట్ అవుతుంది, 24th లైన్ నుంచి ప్రింట్ అవుతూ ఉంది. ఇదిగోండి చూడండి 24th లైన్ నుంచి ఇది ప్రింట్ అవుతూ ఉంది. సో ఇలాగా మనము వేర్కి లెట్కి కాన్స్ట్కి అండ్ ఏమీ లేకుండా వేరియబుల్ని ఇలాగైతే మనము డిక్లేర్ చేయొచ్చు. అండ్ ఇంకా వీటికి ఇంకా చాలా మేజర్ డిఫరెన్సెస్ ఉన్నాయి. బ్లాక్ స్కోప్ అని చెప్పేసి స్కోప్స్ అన్నీ ఉన్నాయి. బట్ మీరు ఎప్పుడు కూడా ఇలాగా వేరియబుల్ని ఏమీ లేకుండా అసైన్ చేయవద్దు, ఎందుకంటే అది స్కోప్ అనేది మిస్ అవుతుంది. సో ఆ స్కోప్స్ అంటే ఏమిటి, ఇవన్నీ ఏంటనేది మీకు అర్థం కావాలంటే కొంచెం అడిషనల్ నాలెడ్జ్ అనేది అవసరం అవుతుంది. ఆ నాలెడ్జ్ ఎప్పుడైతే నేను వీడియోస్లో ఇస్తానో ఆ తర్వాత దానికి వీటికి సంబంధించిన ఇంకా మేజర్ డిఫరెన్సెస్ అనేది నేను ఇంకొక వీడియో అనేది తప్పకుండా చేస్తాను. సో ఈ రీసెంట్ డేస్లో ఏంటంటే లెట్ అనే కీవర్డ్ని చాలా బాగా వాడుతూ ఉన్నారు అండ్ కాన్స్టెంట్ అనే కీవర్డ్ని కూడా చాలా బాగా వాడుతున్నారు. అంటే వాల్యూ అనేది డూప్లికేట్ అవ్వకుండా ఉండడం కోసం ఈ కాన్స్టెంట్ కీవర్డ్ని కూడా చాలా బాగా యూస్ చేస్తున్నారు. బట్ వేర్ అనేది జావాస్క్రిప్ట్ ఉన్న దగ్గర నుంచి వాడుతూనే ఉన్నారు. కొన్ని బ్రౌజర్స్ అనేవి ఓల్డ్ బ్రౌజర్స్ అయితే, బాగా ఓల్డ్ బ్రౌజర్స్ అయితే లెట్ కాన్స్ట్ని ఈ రెండు కీవర్డ్స్ని సపోర్ట్ చేయకపోవచ్చు. ఈ వేర్ అనే కీవర్డ్ మాత్రమే సపోర్ట్ చేస్తాయి. మీ కోడ్ అనేది ఓల్డ్ బ్రౌజర్స్లో కూడా వర్కౌట్ అవ్వాలి అంటే వేర్ కీవర్డ్ యూజ్ చేసుకోండి. లేదు అనుకుంటే మ్యాక్స్ రీసెంట్ డేస్లో ఒకవేళ బ్రౌజర్స్ అప్డేటెడ్గా ఉంటే లెట్ కాన్స్ అనే కీవర్డ్స్ని కూడా బ్రౌజర్స్ అనేవి సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో అర్థం కాకపోతే మీరు మన జావా స్క్రిప్ట్ ట్యూటోరియల్ మొత్తం ఫస్ట్ నుంచి వీడియోని ఫాలో అవ్వండి, మీకు చాలా బాగా తప్పకుండా అర్థమవుతుంది. ఒకవేళ ఈ ఛానల్లో కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో నెక్స్ట్ వీడియోలో మరలా మనం కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.